నిత్య జీవితంలో వచ్చే ఆర్థిక కష్టాల నుండి శాశ్వత పరిష్కారం పొందడానికి సహాయపడే మంత్రాలను శ్లోకాలను ఈ సిరీస్లో తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా అలాంటి అద్భుతమైన మరో మంత్రం గురించి తెలుసుకుందాం. అయితే ఈరోజు ఆర్థిక కష్టాలను పోగొట్టుకోవడమే కాకుండా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న రుణ బాధలు కూడా వెంటనే తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని జపించే క్రమంలో కొన్ని విధి విధానాలు కూడా పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మంత్రం ఎవరిది అంటే అంగారకుడికి సంబంధించినది. సాధారణంగా అంగారకుడు మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాడని పురాణాల్లో ఉన్నాయి కదా అని, మరి అంగారకుడు ఎలా మనకు ఈ ఆర్థిక కష్టాలను తీరుస్తాడని కొంతమందికి సందేహం కలగవచ్చు. నిజానికి అంగారకుడు అనారోగ్యాన్ని ప్రసాదించే అవకాశం ఉన్నా అంగారకుడు ఉండేది చంద్రుడు వెనక, అలాగే చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు. ఆ విధంగా తల్లి లక్ష్మీదేవి అంగారకుడిపై కూడా తన ప్రసన్నతను చూపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆ మంత్రం పేరు రుణ విమోచన అంగారక స్తోత్రం. ఇక మంత్రంలోకి వెళితే, మహాసుతో మహాభాగో మంగళో మంగళప్రద మహావీరో మహాసూరో మహాబల పరాక్రమ. ఈ నామాన్ని శ్రద్ధగా 108 సార్లు చదువుకున్న వారింట్లోకి రుణానికి సంబంధించిన ఎటువంటి కష్టం కూడా రాదు. అలాగే ఒక అప్పు తీర్చడానికి మళ్ళీ మరో అప్పు చేయవలసిన పరిస్థితుల నుండి సునాయాసంగా బయటపడవచ్చు. ఈ మంత్రాన్ని జపించే క్రమంలో ఎటువంటి నియమాలను పాటించాలంటే, ప్రతిరోజు ఈ మంత్రాన్ని 108 జపించాక ఒక గుప్పెడు శనగలను నానబెట్టి స్వామికి నైవేద్యంగా పెట్టాలి. అయితే మీరు ఇందుకోసం ప్రత్యేకంగా అంగారకుడి ఫోటో కానీ యంత్రం కానీ తేవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇష్టదైవం ఉన్న పటం ముందు పెట్టినా పర్వాలేదు. ఈ మంత్రం నిండా కూడా మహామహా అనే పదాన్ని పలుకుతున్నాం కాబట్టి ప్రతిరోజు 108 జపించడం వల్ల స్వామి త్వరగా ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ స్వామిని మనం ప్రార్థించేది ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు కాబట్టి 41 రోజులు మండలం చేస్తే మరింత త్వరగా ఫలితం దక్కే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ జపాన్ని మొదలుపెట్టిన రోజు 21 రూపాయలు, అలాగే చివరి రోజున 21 రూపాయలు స్వామి దగ్గరలో పెట్టి 41 రోజులు పూర్తయ్యాక ఆ ధనాన్ని మీ దగ్గరలో నవగ్రహాలు ఉండే ఆలయంలో వేసేయండి. ఈ చిన్న పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని మీరందరూ కూడా పాటించి రుణ బాధల నుండి శాశ్వత పరిష్కారం పొందుతారని ఆశిస్తున్నాము. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలను తెలుసుకోవడానికి ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.